హలో ఎవ్రీబడి క్వశ్చన్ అవర్కి స్వాగతం తన మాటల తూటాలతోటి ప్రత్యర్థుల మనసుల్లో గడగడలాడిపించే బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారితో క్వశ్చన్ అవర్ నమస్కారం సార్ ఎలా ఉన్నారు ఫైన్ థ్యాంక్ యూ అసెంబ్లీ హడావిడి ఎలక్షన్స్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంట్కి గేరప్ అవుతున్నారా పొలికల్ లీడర్లకి రెస్ట్ అంటూ చేయాల్సిందే మీలాగా ఆఫీస్ అవర్స్ ఎయిట్ అవర్స్ వర్క్ చేయడం లేదా 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 ఇతర ప్రొఫెషన్స్ లాగా ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ పని చేయడం ఇంటికి కూడా రెస్ట్ తీసుకోవడం అంటూ మా ప్రొఫెషన్ లో ఒకటి తర్వాత ఒకటి ఉంటూనే ఉంటాయి తల్లి యూ రైట్లీ సైడ్ దిస్ రైట్ టైం ఫర్ ప్రిపరేషన్ ఎలక్షన్స్ అదే పనిలో ఉన్నాం ఇప్పుడు దానికి సంబంధించిన దేశంలో మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారు అనే విషయంలో మా ప్రత్యర్థులకు కూడా ఏం డౌట్ లేదు కాంగ్రెస్ వల్ల కమ్యూనిస్ట్ వల్ల ఇంకెవరా ఇట్లా ఎవరికైనా నరేంద్ర మోడీ గారు సిద్ధాంతపరంగా వారిని వ్యతిరేకించేటువంటి వ్యక్తులు కూడా అడ్మిట్ చేస్తున్న అంశం మూడోసారి ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవుతారు మూడు వందల యాభై వస్తాయా నాలుగు వందల యాభై అనేది దాని గురించి జరుగుతున్నటువంటి పంచాయతీ చర్చ అంతకుమించి ఇంకా వేరే క్వశ్చన్ లేదు అక్కడ వేరే ఆలోచన లేదు ఆన్ దట్ నోట్ మల్లికార్జున్ ఖార్గే గారు అన్న విమర్శ ఈ మల్లికార్జున మల్లికార్జున ఖర్గే గారు చెప్పిన మాటల్ని మనం ఎట్లా చూడాలి భార్గవ్ గారు అంటే ఎస్ అజ్ ఈ సెడ్ రైట్లీ ఇట్ ఈస్ ద లాస్ట్ ఎలక్షన్ ఫర్ ఖర్గే ఇట్ ఈస్ ద లాస్ట్ ఎలక్షన్ ఫర్ సోనియా గాంధీ ఇట్ ఈస్ ద లాస్ట్ ఎలక్షన్ ఇఫ్ యూ వాంట్ టు ఫర్దర్ కంటిన్యూ ద డిబేట్ ఇట్ ఈస్ ద లాస్ట్ ఎలక్షన్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ అంతకుమించి నేను వాళ్ళ గురించి చెప్పాల్సిందేం లేదు వీ విల్ కంటిన్యూ ద డెమోక్రసీ విల్ రెస్పెక్ట్ ద కాన్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వీ విల్ అబాయిడ్ ద లాస్ దర్ ఇన్ దట్ వర్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగ నిర్మాత పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ పరిధికి లోబడి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి జరుగుతాయి భవిష్యత్తులో కూడా అట్లే జరుగుతాయని ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తాను సో రైట్ మీరంటే కొంచెం అపోజిషన్ వాళ్ళకి గడగడలాడతారు సార్ మీ మాటకు కానీ మీరు అలాగే ఒక ఫైర్ బ్రాండ్ అని ప్రూవ్ చేశారు బట్ సమ్ టైమ్స్ ఏమైంది మీరు లాస్ట్ టైం ప్లాన్ చేసినట్టే ఈసారి కూడా వర్కౌట్ అవుతుందా లాస్ట్ టైం కొన్ని పరిస్థితుల్లో కొన్ని వర్కౌట్ అవ్వలేదు మీరు అనుకున్న సీట్లు రాలేకపోయే సో ఈసారి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్కి ఎలా చూస్తున్నారు మీరు మీరు చూడండి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు గల్లీలో ఎవరు లీడర్ ఉన్నా వాళ్ళ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళ ఎమ్మెల్యే ఎవరున్నా దే ఆర్ లీస్ట్ ఫాదర్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద మ్యాటర్ ఆఫ్ కంట్రీ ఈ దేశం బాగుండాలి ఈ దేశం భవిష్యత్తు బాగుండాలి ఈ దేశం గురించి ప్రపంచ దేశాలు ఆలోచించాలి అనేటువంటి ఆలోచన జరుగుతున్న తరుణంలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి న్యూట్రల్గా ఉండేటువంటి ప్రజలంతా వేషరత్తుగా అసలు వేరే ఎవరు వారికి సరిపోయేటువంటి నాయకులు లేరు కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఓటు వేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు మేము దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఓటర్ బాక్స్లో పోలింగ్ బాక్స్లో ఆ ఓట్లు పడే రీతి లోపల మా కార్యకర్తలు ప్రతి పోలింగ్ బూత్ లోపల కూడా కష్టపడతారు మరి దుబ్బాక టైంలో ఒక బై ఎలక్షన్స్లో గెలిచిన వారు రెగ్యులర్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎందుకు గెలవలేకపోయారు రఘునందన్ రావుని మళ్ళీ అసెంబ్లీకి రాణిస్తే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అటే కాస్ట్ రఘునందన్ రావు రావద్దు అని రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ అన్నీ వెచ్చించి పైసలు పోలీసులు కులము మతము అన్నీ వెచ్చించి నన్ను ఒంటరి చేసి నా మీద వ్యక్తిగతమైనటువంటి కక్ష తీసుకున్నందుకు కొంతమంది మా జిల్లాకు సంబంధించినటువంటి అప్పుడు ఉన్నటువంటి మంత్రులు మూర్ఖంగా బిహేవ్ చేసి చేశారు సో రఘునందన్ రావుకి ఏం ఫలితం వచ్చిందో ద సేమ్ ఫలితం వాళ్ళకు కూడా రిపీట్ అయింది ఊర్లలో ఒక సామెత చెప్తారు చెరుపకురా చెడదేవు సో నన్ను జడగొట్టాలని ప్రయత్నం చేసి లేదా నాలాగా భారతీయ జనతా పార్టీలో నోరున్నోళ్ళు గొంతున్నోళ్ళు ఎవరైతే అసెంబ్లీకి వస్తే ఇబ్బంది అవుతుంది అనుకొని టార్గెట్గా పెట్టి వ్యక్తిగతమైనటువంటి వెంజన్స్ పాలిటిక్స్ చేసి నాలంటలోని కొంతమంది రాకుండా ఆపగలిగిన కానీ అట్ ద సేమ్ టైం రిజల్ట్ ఏమైందో మీరు కూడా చూసారు చెరుపకురా చెడదవ్వు ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నా అని అహంకారంగా పోతే ఇలా ప్రజలు నేను అధికారంలోంచి కద్దె దించినారు సో నువ్వు ఏం చేస్తే నీకు ఇన్ రిటర్న్ అదే వస్తుంది దిస్ ఈజ్ కాల్డ్ నేచురల్ ప్రిన్సిపల్ ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి ధర్మాలు కొన్ని ఉంటాయి ఆ ధర్మాలను ఎవరైనా పాటించాలి వాళ్ళు అతిగా బిహేవ్ చేసినారు నా పట్ల నా కాన్స్టెన్సీలో ద సేమ్ విల్ రిపీట్ ఇంకొక రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళు కూడా అదే అనుభవిస్తారు ఇప్పటికే అనుభవిస్తున్నారు రేపు భవిష్యత్తు కూడా అట్లే ఉంటుంది వాళ్ళు బట్ వాళ్ళని ఐఎమ్ నాట్ కర్సింగ్ ఐఎమ్ నాట్ కర్సింగ్ ఏదో చాతగా క్షాపనార్థాలు పెడతా లేని సైన్స్ టీచర్గా వాస్తవాలు చెప్తా ఉన్నాను ఇప్పుడు మనం వెలుతూర్లో ఉన్నాం ఇండియా లోపల ఈ టైంలో అమెరికా చీకట్లో ఉంటుంది పన్నెండు గంటల తర్వాత అమెరికా వెలుతురులోకి వస్తుంది మనం చీకట్లోకి పోతాం దిస్ ఇస్ నేచురల్ ప్రిన్సిపల్ భూమి గుండ్రంగా ఉంటుంది ఈరోజు ఆయన మంత్రి ఉన్నాడని ఎగిరెగిరి పడ్డాడు ఈ మంత్రి పదవి పోయింది కదా రేపు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అదే దండయాత్ర బోత్ ఆర్ సేమ్ ఇప్పుడు నేచరు కర్మ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది రెండు కూడా సేమ్ కదా భార్గవి గారు వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ మీరు ఏం చేస్తే మీకు అదే వస్తుంది చిన్న ఉన్నప్పుడు అరే తప్పు చేయకరా పెళ్ళం పిల్లలు కష్టమవుతుంది అని చెప్పి చెప్పేవాళ్ళు ఇప్పుడు దేవుడు కూడా సో బిజీ అయిపోయినాడు మీరు ఎట్లా బిజీ అయినారు మీకు ఎట్లా ల్యాప్టాప్లు ఐప్యాడ్లు వచ్చినాయో చిత్రగుప్తుని కూడా వచ్చినాయి ఎవరు లెక్క వాళ్ళకే చెప్తున్నాడు అప్పుడే చెప్తున్నాడు అట్లా ఈజ్ నాట్ క్యారింగ్ ఇట్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ జనరేషన్ అది లీడర్ది అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది తప్పు చేస్తే ఏవైతే అనేది వాళ్ళకి అర్థం కావాలి అ పాజిటివ్ పర్స్పెక్టివ్ బట్ జనాల విమర్శ ఎలా ఉంది అపోజిషన్ వాళ్ళ విమర్శ అంటే మీరు ప్రామిస్ చేసిన మేనిఫెస్టో కానీ మీరు హామీలు ఇచ్చినవి నెరవేర్చలేకపోయారు అందుకే ఓటం పాలయ్యారు అంటుంటారు ఒక ఒక ఇండివిజువల్గా రఘునందన్ రావు ఏం చేయగలుగుతాడు నియోజకవర్గ ప్రజలకు అనే దాంట్లో నా శక్తి వంద అయితే నేను వంద పది శాతం పనిచేసింది అక్కడ ఐ నెవర్ కాంప్రమైజ్డ్ ఇన్ ఎనీ ఆఫ్ కిషన్ ఫర్ ద కాన్స్టిట్యెన్సీ అండ్ కాన్స్టిట్యెన్సీ పీపుల్ బట్ నువ్వు ప్రభుత్వంలోకి వచ్చి కూడా నువ్వు పుస్తకం కొట్టించి ఇది మా ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి చేయలేను అధికారంలో ఉండి ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని వెళ్ళినప్పుడు చేయలేనోడు ఒక వ్యక్తి చేయలేదని అడిగితే మీరు ఒకేళ్ళు నన్ను చూపిస్తూ గర్వంగా ఫీల్ అవుతున్నారు నేను అధికారంలో ఉన్నా మిమ్మల్ని బెదిరిస్తున్నా ఒకేళ్ళు చూపిస్తున్నా అని కానీ మిగతా నాలుగేళ్ళు మిమ్మల్ని చూపిస్తున్నాయి నిన్నే పాయింట్అవుట్ చేస్తున్నాయి అనేది నీకు అర్థం కావట్లేదు నువ్వు ఇస్తానో నిరుద్యోగ వృత్తి ఏది రఘునందన్ రావు ఇజేయలేదు అజేయలేదని అసెంబ్లీలో లేచి స్పీకర్ మా వాడు మేము మందు ఉన్నదని అరుస్తే గౌరవులు అంతా ఏడిగిపోయాయి రెండు ఆఫ్ ద డే ఇలాగే పరిస్థితి వచ్చింది వెల్ కమింగ్ టు కాంగ్రెస్ సార్ అధికారంలోకి వచ్చారు ఎలా ఉంది అనిపిస్తుంది పరిపాలన సి వాళ్ళ అడుగులు తడబడుతూ ఉన్నాయి దే ఆర్ నాట్ వాళ్ళకి ఒక అంశం వచ్చింది అనుకోరు దాంట్లో ఏం చేయాలనే విషయంలో క్లారిటీ లేదు ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కనబడుతూ ఉంది వచ్చినటువంటి సమస్యను ఎట్లా హ్యాండిల్ చేయాలనేటువంటి విషయం లోపల ఒక మంత్రి గారు ఒకటి మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు ఇంకొకటి మాట్లాడతారు ఉదాహరణకి కాళేశ్వరమే తీసుకోండి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటారు ఒక మేడిగడ్డ మీద ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తే సరిపోతుంది అంటారు ముఖ్యమంత్రి గారు అంటారు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద చేయాలి అని అంటారు సో ఇది అక్కడెక్కడో వాళ్ళకి ఒపీనియన్ గ్యాప్ ఉందా లేకపోతే వాళ్ళకి అవగాహన లోపం ఉందా అందులో చాలామంది ఇప్పుడు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు జూపల్లి గారు లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది మాజీ మంత్రులు కూడా ఉన్నారు దాంట్లో బట్ ఐ డోంట్ నో వై దే ఆర్ నాట్ గైడింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే అని అనిపిస్తుంది ఒక లే మ్యాన్గా పార్టీలు సిద్ధాంతాలు రాజకీయాలు విశ్లేషణలు పక్కన పెట్టి ఓ కామన్ మ్యాన్గా పొద్దున్నేసి పేపర్ చదివితే టీవీ చదివితే ఏమర్థమవుతుందంటే ఇంకా వీళ్ళ పాలన గాడిలో పడలేదేమో వీళ్ళకి ఎట్లా పాలించాలి అనేటువంటి విషయంలో ఇంకా అడవులు తడబడుతున్నాయేమో అన్నటువంటి భావన నాకు కనబడతా ఉంది ఐ మేబీ రైట్ ఆర్ రాంగ్ బట్ దిస్ ఈజ్ మై ఒపీనియన్ యాజ్ ఫర్ ఎస్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ ఈస్ కన్సర్డ్ మా పులి బయటికి వస్తున్నారు మా పులి అని పులికి భారతీయ జనతా పార్టీ ఏమైనా భయపడుతుందా పులులు సేఫ్గా ఉండాల్సినటువంటి ప్లేస్ అడవులు పుడులు పులులు పొరపాటున జనారణ్యంలోకి వస్తే మీరు నేను ఏం చేస్తామో తెలియదు కానీ నేను పక్క పల్లెటూరుకి వెళ్ళి వచ్చిన వాడిని మా పశువులను ఎత్తుకపోతుందని అదేదో రాష్ట్రంలో ముగ్గురు అమాయకులైనటువంటి రైతులు నాన్ వెజ్ కొంత పెట్టి దాంట్లో విషం కలిపి పెట్టారు సో మూడు పులులు చీతాలు ద మోస్ట్ డేంజరస్ అనిమల్ అన్ ది చీత లాంటి మూడు పులులని ముగ్గురు అమాయకులు అయినటువంటి రైతులు చంపేసినారు వెన్ ఇట్ కమ్స్ టు ఏ పర్టిక్యులర్ పొలిటికల్ పార్టీ మీరేదో వచ్చిందని చంపేస్తా అంటే చూస్తూ కూర్చోడానికి ఎవరు సిద్ధంగా ఉండరు కదా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో నా జీవితం నాది మీ జీవితం మీది బతకాలనే పోరాటం నాది నా పోరాటంలో మీరు నా లైఫ్ని డిస్టర్బ్ చేస్తున్నారు మా పార్టీని డిస్టర్బ్ చేస్తున్నారు మీరు వస్తే నాకు ఏదో నష్టం జరుగుతుంది అనుకుంటే మీరు ఎక్కడుంటే సేఫో అక్కడికి పంపిస్తారు పులిని జనాల్లోకి వదిలిపెట్టలేరు కదా పులి ఉండాల్సిన చోటు అడవి అడవిలోనే ఉంటుంది అది ఆయన అధికారంలో ఉన్న పదేళ్ళు కూడా ఫామ్ హౌస్లోనే ఉన్నాడు ఎవరికి అందుబాటులో లేకుండా చుట్టూ పెద్ద పెద్ద గోడలు కట్టుకొని ఇప్పుడు కూడా అక్కడ ఉంటేనే సేఫ్ అనుకుంటున్నారు జనం సో విల్ బి దేర్ ఓన్లీ సో భయపడే ప్రసక్తే లేదు సో మనుషులు అమాయకులు చేతుల ఆయుధం లేని అమాయకులే భయపడతలేరు ఇంతవంత అవగాహన ఉండి రాజకీయ పార్టీలు నడిపేటోళ్ళు ఎందుకు భయపడతారు పుల్లని అని చూస్తే పులికి బోన్ ఎట్లా పెట్టాలి పులికి విషం ఎట్లా పెట్టాలి పులిని ఎట్లా బంధించాలి ఎట్లా చంపాలి అనేది ఎవ్రీవన్ నోస్ కదా ఎస్ సార్ అండ్ కమింగ్ టు మెదక్ పార్లమెంట్ సీటు మీకు వస్తుంది అని ఆశాజనకంగా ఉందా ఏంటి అక్కడ పరిస్థితి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాకు అవకాశం ఇచ్చింది నేను మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేశాను తక్కువ సమయంలోనే లాస్ట్ డే నాకు బీఫామ్ ఇచ్చినప్పటి కూడా రెండు లక్షల పైచిల్ కోట్లు తెచ్చుకున్నాను గెలిచిన నాలుగు సీట్లు కాకుండా మిగతా ఓడిపోయినటువంటి వాట్లలో ఎక్కువ ఓట్లు వచ్చిన దాంట్లో మహబూబ్ నగర్ తర్వాత ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న వ్యక్తి ఎవరంటే రఘునందన్ రావు కాబట్టి ఆ తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికలలోనే నేను గెలిచినను గల్లీ నుంచి ఢిల్లీ దాకా చివరికి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ట్వీట్ చేసేదాకా మా దుబ్బాక పేరుని భారతీయ జనతా పార్టీ పేరుని అంత గొప్పగా ప్రమోట్ చేయగలిగినటువంటి వ్యక్తి రఘునందన్ రావు దానికి లేదని కాదు దానికి కొంచెం ఆ ఫ్లేవర్ అద్దగడం లోపల మా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ఉపయోగపడింది సో కాబట్టి మా పార్టీ రెండోసారి కూడా నాకు మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తేందుకు అవకాశం ఇస్తుంది అనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో పనిచేస్తూ ముందుకు పోతున్నాను ఐ హోప్ ఫర్ ద బెస్ట్ నేను ఎప్పుడు ఆశా చేయని మనిషి రెండింటి కోసం బతుకుతాడని చెప్తా ఒకటి ఆశ రెండు అవసరం ఆశ ఏంది పార్లమెంట్ సీట్ ఇస్తారండి ఏంది గెలవడం అనేది కార్యకర్తల కోసం అవసరం కాబట్టి సీట్ నాకే వస్తుంది గెలుపు కూడా నాదే అనేటువంటి ఆశ అవసరం రెండింటితో నేను ముందుకు పోతున్నాను అక్కడ కంచుకోట అంటారు కదండి బీఆర్ఎస్ని మరి ఎలా చూడాలి ఇప్పుడు పరిస్థితిని కోటలు చాలా చోట్ల బీటలు వాడుతున్నాయి మేడం ఎందుకంటే ఇట్ ఈస్ ఎక్స్పైరీ టైం అయిపోయింది కోట గట్టి కూడా చాలా రోజులు అయిపోయింది ఆ కోట అంటే మరి నేను వృత్తిరీత్యా వకీల్ని టీచర్ని జర్నలిస్ట్ని ఎప్పుడు చూసినా జనంతో కలిసి ఉండని జనం చప్పుడు ఏం చెప్తుందో తెలిసిన వాడిని ఇంకా నాచురల్ గా నేను చెప్పిన దాంట్లో అహంకారం వ్యక్తిగత ద్వేషాలు దూషణలు లేవు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నిర్మోహమాటంగా కుండ పొద్దలు కొట్టినట్టు మాట్లాడమే నాకు మొదటి నుంచి అలవాటు అదే చేస్తా నేను సో కోటలు బీటలు తీస్తున్నాయి అంటున్నారు ఎందుకంటే బీటలు వారినాయి అక్కడ ఎందుకంటే మీరు ఆ కోటకు పునాది రాళ్ళు ఎత్తిన కూలీలు అని మర్చిపోయిండు మీరు మీకు పునాది కనబడకుండా మీరు బంగ్లాన్ని ఎంతసేపు మేనేజ్ చేయలేరు మీరు పునాది ఉంటేనే ఎంత పెద్ద బంగ్లా అయినా అది ఒక ఫ్లోర్ అయినా రెండు ఫ్లోర్లైనా నలభై ఫ్లోర్లైనా బంగ్లా నిలబడాలంటే పునాది ఉండాలి తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి పునాదులు రఘునందన్ రావు లాంటివాడు జిట్టా బాలకృష్ణ లెడ్డి లాంటివాడు కేకే మహేందర్ రెడ్డి లాంటివాడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటివాడు అనేక మంది కేసులు పెట్టించుకొని జైల్లో పోయిన వాళ్ళు మేము పునాది రాళ్ళం మేము మమ్మల్ని మరిచి మీరు మేడలు కడతాం గాలి మేడలు కడతామని అనుకుంటే ఆ మేడ ఎంతకాలం నిలబడుతుంది గాలి మెడల్లా కూలిపోతున్నాయి అవి మీరు బేసికల్గా తెలంగాణ ఉద్యమంలో పద్నాలుగు సంవత్సరాలు మీతో కలిసి నడిసి జైలు జైలు గోడల్ని కూడా ముద్దాడినటువంటి ఏ ఉద్యమకారునికి మీరు ప్రాపర్గా రెస్పెక్ట్ ఇస్తలేరు అన్ని డబ్బులు సీట్లు అమ్ముకోవడాలు పోయినసారి ఎంపీ సీట్లు మొత్తం వందల కోట్లకు అమ్ముకున్నారు ఇప్పుడు కూడా ఓడిపోయినాక బుద్ధి వచ్చిందా అయినా కార్యకర్తలకు ఇస్తారంటే ఇప్పుడు కూడా అమ్ముకునేటువంటి సిద్ధాంతాలే నడుస్తూ ఉన్నాయి ఎవరికి డబ్బు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి రా 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 బీఫామ్ ఇస్తామంటే ఇదేం పద్ధతి కార్యకర్తలు ఎందుకు పని చేస్తారు ఎందుకు పని చేయాలనేది ఒకసారి మీరు బేసికల్గా ఆలోచించుకోవాలి ఇప్పుడు ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నుంచి రిటైర్డ్ అవుతారు ఒక ఆయన సారు గోళీలు ఇచ్చేట ఒక ఆయన దేశంలో గోళీలు బ్లాక్లు అమ్ముకొని కట్టలు కట్టలు సూట్ కేసులు పెట్టుకున్నాడు ఇంకొక ఆయనకి తెలంగాణ ఉద్యమానికి అసలు ఏం సంబంధం లేదు గ్రానైట్ కంపెనీలు నడుపుకునేట్టు ఆయన కావల్ల రాజ్యసభ సీట్లు అమ్ముకోవాల్సిన వాళ్ళు ఇస్తే శంకరమ్మకి ఏం మరి దశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు దిప్పిన శ్రీకాంతచారి తల్లి శంకరమ్మని మీరు కట్టిన స్తూపం మీరు అందంగా డబ్బులు వెచ్చించి ఆంధ్ర కాంట్రాక్టర్ల చేత కట్టించిన అమరవీరుల స్తూపం ప్రారంభోత్సవానికి అంటే ముందు అందరు ముఖం మీద ఉమ్మేస్తారని సోషల్ మీడియాలో పెట్టిరు శంకరమ్మకి ఎమ్మెల్సీ ఇచ్చినాం ఇద్దరు గన్మెన్లని ఇచ్చినాం ఇగో ఇది జీవో అని అమరవీరుల స్థూపం ఓపెన్ అయినకి ఇరవై నాలుగు గంటలలో గన్నులు లేవు మెన్నులు లేరు శంకరమ్మ ఎమ్మెల్సీ కాలేదు ఇవాళ ఈ ముగ్గురు కాంట్రాక్టర్లు ఫైనాన్షియర్లు నీకు వందల కోట్లు ఇచ్చి రాజ్యసభలు కొనుక్కున్న పెద్ద మనుషులు రిటైర్డ్ అవుతున్నారు కదా నీకు నిజాయితీ ఉంటే మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమాన్ని మంటలల్లో నిలబడి ఎల్బీ నగర్ చిౌరస్తాల్లో తను కాలిపోతుంటే కూడా జై తెలంగాణ అన్న శ్రీకాంతాచారి తల్లిక రాజ్యసభ ఇచ్చి ఇక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను గుర్తిస్తుంది అని చెప్పి నీ తప్పుని సరిదిద్దుకో బాబా బామ్మర్దులు ఇద్దరు పోయి కొత్తగా ఓపెన్ చేసినటువంటి అమరవీరుల స్థూపం దగ్గర తప్పైందని చెంపలేసుకొని రాసి మొన్న పది రోజుల క్రితం వాళ్ళ ఇంటికి వాళ్ళ మనమని బర్త్డేలా తినొచ్చిరు కదా ఏమన్నా ఉండాలి కదా మనిషి అనేట అన్నం తినేటోనికి అన్నం తినొచ్చారు కదా ఆమె పోయి శంకరమ్మ దగ్గరికి పోయి నేను బాగా చూసుకుంటాం అమ్మ అని చెప్పి వచ్చి కదా ఇక ఇలా నీకు అవకాశం వచ్చింది నీ పార్టీకి అవకాశం వచ్చింది శంకరమ్మగా రాజ్యసభ సీట్ ఇచ్చి బేసరత్గా తప్పైందని చెంపలేసుకొని ముక్కునాలకు రాయి ఫస్టు అమరవీరుల స్థూపం దగ్గర అప్పుడు జనము కార్యకర్తలు నేను విశ్వసిస్తారు లేకపోతే నీ కోట బీటలు వారుతుంది నీ అడ్రస్ మూసీ నదిలో మునుగుతుంది తప్ప ఇంకొకటి ఉండదు ఆన్ దట్ నోట్ సార్ మెదక్లో భారతీయ జనతా పార్టీకి జనాలు ఎందుకు ఓటేయాలి ఎందుకు గెలిపించాలి ఎందుకు వేయొద్దు భారతీయ జనతా పార్టీకి అనేది ముందు ఆలోచించాలి ఎందుకంటే మెదక్ జిల్లాకి మేము ఎమ్మెల్యే లేకున్నా ఎంపీ లేకున్నా మేము నర్సాపూర్ పై నుంచి మెదక్ వరకు ఒక జాతీయ రహదారి ఇచ్చినం సెవెన్ సిక్స్టీ ఫైవ్ డి అని ఒక జాతీయ రహదారి చినం పోయిన ఎన్నికల కంటే ముందు ప్రారంభోత్సవం కూడా అయిపోయింది ఒక జాతీయ రహదారి ఇచ్చినం మెదక్ జిల్లా ముఖద్వారం రంగారెడ్డి జిల్లా నుంచి పోతే బిహెచ్ఎల్ చౌరస్తాలో మీరు ఎప్పుడైనా అద్దె గంట సేపు ట్రాఫిక్ జామ్లో నిలబడాలి అట్లాంటి బీహెచ్ఎల్ జంక్షన్ని డెవలప్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవేని డెవలప్ చేయడానికి సుమారు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చి సిక్స్ లైన్ రోడ్ని బీహెచ్ఎల్ చౌరస్తా దగ్గర నుంచి జహీరాబాద్ వైపు ఎక్స్టెన్షన్ చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ పొద్దున్న లేస్తే ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామికవాడ చెరువు వాడి పోవడానికి కార్మికులు అసలు వాళ్ళ గోస వర్ణనాతీతం మీరు పోతే ఆ జంక్షన్ని వీళ్ళ మేము క్లియర్ చేస్తున్నాం పన్నెండు వందల కోట్లు రూపాయలు కాదు మీరు అర్థం చేసుకోవాలి మీరు ఎప్పుడన్నా మేడ్చల్ అయిపోతే సుచిత్ర అని ఇంకొక జంక్షన్ ఉంటుంది అక్కడ కూడా కాళ్ళకల్ కొంపల్లి సుచిత్ర ఏరియాలో కూడా ఇదే ట్రాఫిక్ జామ్ ఇదే సమస్యతోటి బాధపడుతుంటారు అక్కడ కూడా మొత్తం ఫ్లైఓవర్ ఇస్తూ ఉన్నాం ఎక్కడి నుంచి కొంపల్లి దగ్గర నుంచి మొదలుకుంటే సుచిత్ర దగ్గర నుంచి మొదలుకుంటే కాళ్ళకల్ వరకు ఫ్లైఓవర్ తీసుకుపోతూ ఉన్నాం సుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయలతోటి అది కూడా సిక్స్ లైన్ రోడ్ చేస్తూ ఉన్నాం ఎవరు అడిగారు మేడం మమ్మల్ని చంద్రశేఖరరావు గారు వచ్చి దరఖాస్తు ఇచ్చిరా హరీష్ రావు గారు వచ్చి దరఖాస్తు ఇచ్చిరా ఎవరిచ్చారు మాకు దరఖాస్తు మేము పేద ప్రజల కష్టాన్ని చూసి వర్కింగ్ క్లాస్కి జరుగుతున్నటువంటి మిడిల్ క్లాస్కి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూసి మా ఎమ్మెల్యే నేను ఒక్కరినే దుబాక నుంచి కూడా పన్నెండు వందల కోట్లు బీహెచ్ఎల్ జంక్షన్కి ఇచ్చినాం సుమారు తొమ్మిది వందల కోట్లు కాలకల్ వరకు ఫ్లైఓవర్ కడతూ ఉన్నాం సెవెన్ సిక్స్టీ ఫైవ్ డి అని ఎక్కడి నుంచి బాలానగర్ చిరస్తా దగ్గర నుంచి మొదలుకుంటే మెదక్ వరకు వాయా నర్సాపూర్కి వెళ్ళి ఒక నేషనల్ హైవే ఇచ్చినాం దశాబ్దాలుగా పెండింగ్ ఉండి మెదక్ నుంచి సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి వరంగల్ వారికి దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మా పార్లమెంటు పరిధి లోపల మొన్న నరేంద్ర మోడీ గారు ప్రారంభోత్సవం చేసినారు సెవెన్ సిక్స్టీ సారీ శంకుస్థాపన చేసినారు సెవెన్ సిక్స్టీ ఫైవ్ అని కొత్త నేషనల్ హైవే ప్రారంభోత్సవం జరిగింది పని నడుస్తూ ఉంది చూడుండ్రి ఇంకేమి ఇచ్చినాం మేము నరేంద్ర మోడీ గారి పాలన లోపల మెదక్ దగ్గర రైలు రావాలని అక్కనపేట అనే ఒక రైల్వే స్టేషన్ నుంచి ఏడు కిలోమీటర్లు రైలు రావాలని ఏడుగురు ఎంపీలు బాగారెడ్డి గారి కాలం నుంచి కొట్లాడితే రాకపోతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఇచ్చిన తర్వాత మెదక్కు రైల్వే స్టేషన్ మంజూరు చేసి ఏడు కిలోమీటర్ల రైల్వే స్టేషన్ కంప్లీట్ చేసి రైలు ఓపెన్ చేసిన మెదక్కి దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్ నరేంద్ర మోడీ చంద్రశేఖరరావు గారు రెండు వేల నాలుగులో కలగన్నాడు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు సిద్దిపేటకు రైలు రావాలని రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు నరేంద్ర మోడీ గారు ప్రారంభోత్సవం చేసేదాకా ఎవడు తట్టడం అని దిగలే రెండు వేల పదహారులో ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి మెదక్ జిల్లాకు వస్తే గజ్వేల్లో మిషన్ భగీరథ కింద మంచినీళ్ళ పథకాన్ని ప్రారంభించమని ముఖ్యమంత్రి గారు పిలిచిన రోజు వచ్చిన రోజు రెండు వేల పదహారులో శిలాపలకం వేసిపోతే మనోహరాబాద్ దగ్గర నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం అధించే గజ్వేల్కి అన్నీ మేమే చేసినామని అహంకారం చూపించేటువంటి హరీష్ రావు గారి సిద్దిపేటకు కూడా రైలు ఇచ్చినటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా కింద స్టేడియంలు ఇస్తున్నాం సిద్దిపేటకి ఇచ్చినాం మెదక్కి ఇచ్చినాం ఏం చేస్తలేం మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కావాలంటే జహిరాబాద్కి ఒకటి ఇచ్చినాం సదాశివ్పేటకు ఒకటి ఇచ్చినాం ఏం చేయలేదు మేము చెప్పుండ్రీ బీఆర్ఎస్కి ఎందుకు వెయ్యాలని చెప్పుండ్రి ఎందుకు వెయ్యాలి బీఆర్ఎస్కి మెదక్ జిల్లా ప్రజలు ఒకసారి ఆలోచించాలి పొరపాటున ఒక్కడో ఇద్దరో గెలిచిర్రు అనుకోరు ఎంపీలు ఏం చేస్తారు మేడం ఈ ఎంపీలు ఎడిగిపోతారు ఎంపీలు ఐదు వందల నలభై ఐదు మంది ఎంపీలు ఉండే పార్లమెంట్లో ఇద్దరు ఎంపీలు కనబడతారా ఏం చేస్తారు ఇద్దరికి ఇస్తే అందుకని నేను తెలంగాణ ప్రజానికానికి సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది పొరపాటును ఏదైనా ఒక సీట్లో పొరపాటున ఒక ఎంపీ గెలిచిండి అనుకోండి ఏడికి పోవాలా గెలిచిన ఎంపీ రాష్ట్రంలో ఏదైనా ఉంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోవాలి కేంద్రంలో ఏదైనా పని ఉంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి దగ్గరికి పోవాలి మీకు ఎందుకు చేస్తారు వాళ్ళు మీరు చేసిరా పోనీ పదేళ్ళు మీరు అధికారంలో ఉంటే వేరే పార్టీలను రానిచ్చిరా గేట్ లోపలికి రానియలేదు కదా రానిచ్చారు ఎప్పుడు పార్టీ గండవాళ్ళు మార్చేందుకు రానిచ్చారు మేము అట్లా కాదు కదా అందుకని మెదక్ ప్రజానికమేలా ఆలోచిస్తురు ఏం లేనప్పుడు ఎవరు లేనప్పుడు ఇవేవి మా మెదక్ అడగనప్పుడు ఇన్ని పనులు మేము మెదక్ చేసినాం కదా అట్లాంటప్పుడు రఘునందన్ లాంటి ఒక ప్రశ్నించే గొంతు పోతే మెదక్ రూపురేఖల్ని మారుస్తాడు అనేటువంటి విశ్వాసం మా మెదక్ జిల్లా ప్రజానిక అనుకుంది దానికోసం భారతీయ జనతా పార్టీకి అవకాశం ఏమని చెప్పి రఘునందన్కి పార్టీ అవకాశం ఇస్తే మీరు కూడా ఓటేసి దీవించండి అని చెప్పి అడుగుతా ఉన్నాం నిజంగా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి ఉందనుకోరు ఈ రాష్ట్రంలో ఆ కుటుంబంలో ఉన్న ఐదుగురులో ఏ ఒక్కరు ఎందుకు పోటీ చేస్తలేరు భార్గవి గారు ఎందుకు పోటీ చేస్తలేరు చంద్రశేఖరరావు గారు పోటీ చేస్తలేరు కేటీఆర్ గారు పోటీ చేస్తలేరు హరీష్ రావు గారు పోటీ చేస్తలేరు కవిత గారు పోటీ చేస్తలేరు గోలీ లేచేసి అటుకుని కొడుకు సంతగాడు కూడా పోటీ చేస్తలేడు ఎందుకు పోటీ చేస్తలేరు జనం మిమ్మల్ని వద్దనుకుంటున్నారు అనేటిది మీకు పూర్తి విశ్వాసం అందుకని ఎవరి దగ్గర బాగా పైసలు ఉన్నాయి ఎవరు కలెక్టర్లు ఉన్నారు ఎవరు ఎమ్మెల్సీలు ఉన్నారు ఎవరు ఎంపీలు ఉన్నారు ఎవరు కోళ్ళ ఫాములు నడుపుతురు ఎవరు మందుల కంపెనీలు నడుపుతురు రాని రావగా అమ్ముకుంటున్నామని అమ్ముకుంటున్నారు ఎంపీ టికెట్లు ఒక్క టికెట్ కూడా వాళ్ళు కార్యకర్తకి ఇయ్యారు మీరు చూడుర్రి వాళ్ళు టికెట్లు డిక్లేర్ చేసినాక మళ్ళీ అని చెప్తా భార్గవి గారు ఎవరు చరిత్ర ఏంది ఎవరు ఎంతగా అమ్ముకున్నారు ఎవరు ఎంత కొన్నారో చెప్తా నేను కానీ సార్ ఆన్ దాట్ నోట్ ఓన్లీ ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్కి అయోధ్య రాముడు ప్రమోషన్ తప్ప ఇంకేమీ లేదు అన్న విమర్శలు వినబడుతున్నాయి ఈ దేశంలో ఏం పని చేతగా ఎప్పటికీ ఒక దగ్గర కూర్చొని అరుగుల మీద అంటే రూరల్ అరుగులు ఉంటాయి ఇప్పుడు అంటే పట్టణంలో అరుగులు కరువైనాయి కాబట్టి మాకు మరి మీకు ఏం అంటే సోషల్ మీడియాలో రాత్రి పన్నెండింటికి ఆడుకుంటేప్పుడు వాళ్ళు ఆవిడేదని అన్నది అనుకో వీడు బీజేపీని తిట్టుడు రాముని తిట్టుడు పెడతాడు అంతేవానికి రాముడు ఏంది చరిత్ర ఏంది ఎందుకు కడుతున్నారు గుడి ఎవరు కడుతున్నారు నరేంద్ర మోడీ గారు కట్టిరా గుడి మీరు పోయి కట్టిరా రఘునందన్ రావు గారు పోయి కట్టిరా ఐదు వందల సంవత్సరాల నుంచి అది హిందువుల ఆకాంక్ష దానికోసం కొట్లాటలు నడిచినాయి కోర్టు మెట్లే చివరికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఈ దేశంలో మేము అధికారంలో ఉన్నాం ఉత్తరప్రదేశ్లో మేము అధికారంలో ఉన్నాం మేము కోర్టులను గౌరవించేటువంటి మనుషులం మీలాగా షాబానోబాను కేసు లోపల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చింపేసి ఆడపిల్లలకి మనోవర్తి ఇవ్వద్దని చట్టాలు చేసిన వాళ్ళం కాదు మేము సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని గౌరవించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అక్కడ గుడి కట్టుకోవడానికి ఫెసిలిటేట్ చేసినరు గుడి పూర్తి అయిన తర్వాత అక్కడ ఉన్న ట్రస్ట్ పెద్దలు వచ్చి నరేంద్ర మోడీ గారిని పిలిచిరు సోనియా గాంధీ గారిని పిలిచిర్రు సీతారాం ఏచూరిని పిలిచిరు బృందాకారత్ని కూడా పిలిచిర్రు రావాల వద్ద మీ నిర్ణయం మీ విఘ్నత మీ విచక్షణ అయినా మీరు హిందువులు అయితే కదా రావడానికి మీరు కానప్పుడు ఎట్లా వస్తారు ఐఎమ్ స్ట్రైట్లీ అలీజింగ్ ఎవరు మీరు ఎవరి వారసులు ఇందిరాగాంధీ గారి భర్త ఎవరు ఏ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి భారతదేశం లోపల తండ్రి కులం తండ్రి మతం ప్రివేల్ అవుతుందా తల్లిది ప్రివేల్ అవుతుందా ఇందిరా గాంధీ కాబట్టి చివరిన గాంధీంది కాబట్టి మీరు గాంధీ పేరు పెట్టుకుంటే మీరు అంతా గాంధీలు అవుతారా మీ తండ్రి ఏంది ఎవరు రాజీవ్ గాంధీ గారి తండ్రి ఎవరు ఇందిరాగాంధీ గారి భర్త ఎవరు వాళ్ళు ఎందుకు హిందువులను రెస్పెక్ట్ చేస్తారు వాళ్ళు ఎందుకు హిందూ మతాన్ని గౌరవిస్తారు ఎందుకు గౌరవించలేకపోతున్నారు అనేది మీరు ఆలోచించుండ్రి కృత్రిమంగా బొట్టు పెట్టుకుంటారు బృందాకారత్ మేడం కూడా ఇంత పెద్ద బొట్టు పెట్టుకుంటుంది మరి ఆమె గుడికి వచ్చిందా వస్తారు వాళ్ళు గుడికి పొద్దున్నేసి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఈ డెమోక్రసీ అర్థమైంది భార్గవి గారు మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించడం డెమోక్రసీ వందోట్లు పోలైతే యాభై కోట్లు ఎవరికి వస్తే వాడు ఎమ్మెల్యే అవుతాడు ఎంపీ అవుతాడు అంతేనా ఈ దేశంలో ఉన్న మెజార్టీ ప్రజలు ఎవరు హిందువులు హిందువుల ఆరాధ్య దైవం ఎవరు శ్రీరామచంద్ర ప్రభువు ఆ గుడి గుడిఘట్టమని రఘునందన్ నరేంద్ర మోడీ గారు చెప్పలే ఆ గుడి గట్టుమని చెప్పింది ఎవరు ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది మీ కడుపు నొప్పి ఎందుకు కోంటున్నా వస్తే దండం పెట్టు ఇష్టం లేకపోతే ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకో ఎందుకు పొద్దున్నేస్తే మమ్మల్ని ఎందుకు విమర్శిస్తావు ఒక రఘునందన్ని మీరు అడిగితే మెదక్కి ఏం చేసినామో నేను చెప్పినా నరేంద్ర మోడీ గారు పదేళ్ళు ఏం చేసారో చెప్పమంటే మీకు పది గంటలు టైం వేయాల్సి వస్తుంది నాకు స్టూడియోకి పిలిచి ఒక పూట టైం అయ్యింది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తీసుకొచ్చినటువంటి దగ్గర దగ్గర వంద నుంచి వంద యాభై పథకాలు ఒక నిమిషం కూడా బ్రేక్ లేకుండా చెప్తా తల్లి నేను అది మేము డెవలప్మెంట్ చేసి అడుగుతా ఉన్నాను నేను ఇందాక చెప్పిన డెవలప్మెంట్ కాదా ఎలాడన్నా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించింది ఆ బిహెచ్ఎల్ చౌరస్తా ఎప్పుడైనా కాళ్ళకల్ గురించి ఆలోచించిరా మేడ్చల్ గురించి ఆలోచించిరా రైళ్ళ గురించి ఆలోచించిరా సిదిపేటకు రైలు వచ్చింది అని ప్రధానమంత్రి గారు బొమ్మ పెడితే పోయి తన్నే సంస్కారం వీళ్ళది ఇచ్చినోని తన్నే సంస్కారం వీళ్ళది మేము కదా మేము ఎవరం ప్రజాప్రతినిధులను లేకున్నా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని ఈ దేశంలో ఉన్న ప్రతి ప్రజలు నూక్ అండ్ కార్నర్లో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆశల్ని ఆకాంక్షల్ని నెరవేర్చడమే మా లక్ష్యంగా మళ్ళీ చెప్తా ఉన్నాం మేము తన్ మన్ దాన్ని అన్ని వెచ్చించి ఈ దేశం బాగుండడం కోసం పనిచేస్తున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు టోటలీ సార్ మీరు ఇట్లా మాట్లాడుతుంటారు మీడియాలో చూస్తుంటాం ఎక్కడైనా మీరు పబ్లిక్ ఫోరంలో సోషల్ ఫోరంలో ఎన్నో సమస్యలు లేవనెత్తారు చాలా ఇష్యూస్ని మాట్లాడారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారిది కానీ అటు చంద్రశేఖరరావు ఈ ఇష్యూస్ అన్ని ఎందుకు సడన్గా మధ్యలో వదిలేసినట్టు ఎందుకైంది ఒక ప్రజాప్రతినిధిగా ఇంకొక ప్రజాప్రతినిధి చేసినటువంటి తప్పుల్ని ఎండగట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఉంటే వారి దృష్టికి తీసుకెళ్తాం కేసు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది విచారణ జరపాల్సినటువంటి బాధ్యత కోర్టు ఉంది రఘునందన్ రావు కంప్లైంట్ ఇస్తాడు రఘునందన్ రావు మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద చర్య తీసుకోకపోతే అరుస్తాడు మీడియాకి చెప్తాడు పబ్లిక్కి చెప్తాడు వాట్ ఎల్స్ ఐ కెన్ నేనేం చేయగలుగుతా గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకుపోగలుగుతా కానీ నీళ్ళు తాగించలేను కదా జనాలకి చైతన్యం తీసుకొచ్చినం ఎనభై ఎకరాల ఫామ్ హౌస్ లోపలేసిన సిసి రోడ్లు చూపించినాం ఎయిర్పోర్ట్లు ఉన్నట్టు అందులో నడిపించుకున్న కరెంటు వ్యాన్లను చూపించినాం నీ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ అఫ్డేవిడ్ చూపించిన నీ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ అఫిడేవిడ్ చూపించిన నీళ్ళేంది పాలు పాలేంది అనేది హంస లెక్క వేరు చేసి చూపించినాం ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి చంద్రశేఖరరావు గారు గుణపాఠం చెప్పిండ్రు కమింగ్ టు కాళేశ్వరం సార్ అవినీతి బా జరిగిందని ఆరోపణలు బా విన్నాం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ విచారణకు ఎందుకు ముందు అందు చూపించట్లేదు ఎందుకు ముందుకు జరగట్లేదు అది సి కనబడని మిత్రులు చాలామంది ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ వెనకాల బీఆర్ఎస్ పార్టీకి ఎట్లయితే కనబడని మిత్రులు ఉన్నారో అట్లే కాంగ్రెస్ పార్టీ కూడా కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టర్లో చాలామంది కనబడని మిత్రులు ఉన్నారు అందుకనే ఈ కన్క్లూజన్కి రావాల్సి వస్తుంది నేను లేకపోతే సీబీఐ విచారణ ఎందుకు రాదు నిన్నటిదాకా మీరు పీసీసీ అధ్యక్షుడు నిన్నదాకా మీరు మల్కాజ్గిరి ఎంపీ మీ లెటరేట్ మీద మీరు సాక్షాత్తు దేశ హోంమంత్రిని ప్రధానమంత్రిని ఉత్తరాలు రాసి సిబిఐ విచారణ జరపమని నిన్నటి దాకా ఇది నిన్నటి మాట నిన్న మారి ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయినరు నేనేమంటున్నా అదే ఉత్తరం పైన పీసీసీ అధ్యక్షుడు ఉండని ఎంపీ ఉండని కింద ఒక లైన్ యాడ్ చేయమంటున్నా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం అని రాసి అదే ఉత్తరం పంపియ్యాలా నవ్ యు గాట్ ఏ పవర్ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసి సిబిఐ విచారణ జరపమని అంటే జరపకపోతే యు ఫైండ్ ఏ ఫాల్ట్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ నరేంద్ర మోడీజీ ఉత్తరాన్ని రాయడానికే నువ్వు వెనుక ముందు ఆడుతున్నావు అంటే అన్నా దాని వెనకాల ఉన్న మిత్రులు ఎవరు అనేది ప్రజలకు డౌట్ వస్తుంది కదా సందర్భం వచ్చినప్పుడు చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తాం ఆ మిత్రుల పేరు మిత్రులు అన్నారు కాబట్టి మెగా కృష్ణారెడ్డి గారి పేరు బాగా వినబడుతుంది ఈ మధ్య ముఖ్యమంత్రి గారిని కలిశారు అని కూడా ఎలా చూడాలి సార్ దీన్ని ఇంతకు ముందు మీరు అన్నట్టు జస్ట్ నీడ్ నాట్ డ్రాఫ్ట్ ఆల్సో సేమ్ లెటర్ పంపించారు అప్పుడు కామెంట్ చేసిన వ్యక్తులను ఇప్పుడు మిత్రులుగా కలవడం దీన్ని ఎలా చూడాలి ఇంకేముంది మీకు అర్థంగా ఉంది ఏముంది అరటి పండు వలిసినంత గొప్పగా ఒలిసి చెప్పేసి మీరు నాన్నోటితోటి చెప్పాల్సిన అవసరం లేకుండా మీరే చెప్పేసి ఇంకా జనానికి అర్థం కాదంటారా వారి పేరు ఏంది వీరి పేరు ఏంది రెండు పేర్లు పక్కన రాస్తే ఏం జరుగుతుంది అర్థం కదా మీకు ఇంకా దాని గురించి కొత్తగా నేను ఉంటుంది ఇంకా ఒక పెద్ద ఆరోపణ సార్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ గురించి గతంలో కూడా మీరు కూడా చాలా బలంగా కవిత అరెస్ట్ అవుతుంది అన్నారు కానీ కాలేదు మరి దీన్ని ఎలా చూడాలి ఈ చీకటి ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా వీళ్ళిద్దరికీ స్నేహ సంబంధాలు ఉన్నాయా తప్పకుండా ఈడీకి వాళ్ళతోటి ఒప్పందాలు ఉండి ఉంటాయి లేకపోతే సోనియా గాంధీని పిలిచి కూడా అరెస్ట్ చేయలేదు కదా మేడం సోనియా గాంధీని కూడా చాలాసార్లు పిలిచింది కదా కవితను పిలిచినటువంటి ఈడీ అనేటువంటి సంస్థ శ్రీమతి కవిత గారిని పిలిచే కంటే ముందు శ్రీమతి సోనియా గాంధీ గారిని కూడా పిలిచిరు కదా చాలాసార్లు పిలిచారు కదా రాహుల్ గాంధీ గారిని కూడా పిలిచిరు కదా ప్రియాంక గారి భర్త రాబర్ట్ వాద్రా గారిని కూడా పిలిచిరు కదా గంటలు గంటలు ఇన్వెస్టిగేషన్ చేసిరు ఇంట్రాగేషన్ చేసిరు కదా మరి ఆ ముగ్గురిని అరెస్ట్ చేయలేదు కదా కాంగ్రెస్ తోటి బీజేపీ కూడా ఒప్పందం ఉందంటరా లేదా కాంగ్రెస్ తోటి ఒప్పందం లేకపోతే కవిత తోటి కూడా ఒప్పందం ఉండదు ఒప్పందం ఉంటే ఈడీకి కవిత తోటి ఒప్పందం ఉన్నప్పుడు సోనియా గాంధీ తోటి కూడా ఒప్పందం ఉండాలి ఉండొద్దా సోనియా గాంధీ అయితే ముందు పోయింది కదా ఆరు నెలల ముందు కవిత గారి కంటే ముందు ఆరు నెలల ముందు సోనియా గాంధీ అదే ఈడీ ఆఫీస్కి పోయింది కదా మరి సోనియా గాంధీ గారు కూడా నాలుగు సార్లు పిలిచి ఇంట్రాగేషన్ చేసిరు కదా సోనియా గాంధీ గారు అరెస్ట్ చేయలేదంటే కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయినాయా ఈ చీకటి ఒప్పందమా ఎట్లా మాట్లాడతారు తల్లి అనవసరమైనటువంటి మాటలు అంటే బాధపడతారు ఒక నెగటివ్ అటిట్యూడ్ తోటి తెలంగాణలో బీజేపీని బదనాం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో కొంతమంది పైకి వేరే రంగు బట్టలు వేసుకున్న ఎర్ర రంగు మనసులో అంతర్లీలంగా పెట్టుకున్నటువంటి కొంతమంది దుర్మార్గులు దుష్టులు రిపోర్టర్ల ముసుగు తీసేసి వచ్చి విశ్లేషకుల ముసుకేసుకొని వచ్చి ఛానళ్ళు పెట్టినవని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టినవని నోటికొచ్చింది వాగి జనాల బుర్రలు ఖరాబ్ చేసిరు తప్ప ఈ ప్రశ్నకు సమాధానం చెప్పమను ఈడీ సోనియా గాంధీ గారిని విలువలేదా ఈడీఏ రాహుల్ గాంధీ గారిని విలువలేదా ప్రియాంక వారి భర్త రాబర్ట్ బాధ్రా విలువలేదా మరి ఆ ముగ్గురిని అరెస్ట్ చేయకపోతే కాంగ్రెస్ బీజేపీ రెండు లోపాయి గారు ఒప్పందం పెట్టుకున్నాయని బీఆర్ఎస్ కూడా ఎందుకో మొరగలే ఆ రోజు ఎందుకు చేయలేదు మీకు కాంగ్రెస్ అధికారంలోకి రావాలని వెస్ట్ ఉంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటే కాంగ్రెస్ బట్టలు వేసుకొని తిరుగురి పేరుకు రిపోర్టర్ల బట్టలు వేసుకొని మమ్మల్ని ఎందుకు బదనాం చేస్తారు అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు ఇది బాగా వినబడింది సార్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ అది కొన్ని టీవీ ఛానళ్ళలో కొంతమంది నేను ఇందాక చెప్పిన కదా ఎర్రజెండా వేసుకుంటే వానికి ఎవరు నమస్తే పెట్టడని ఎర్రజెండాను పక్కన పెట్టి విశ్లేషకుల దుకాణం పెట్టి టీవీ ఛానళ్ళ దుకాణం పెట్టి ఇదంతా నడిపించారు కొంతమంది అమాయకులైనటువంటి తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం లోపల సక్సీడ్ అయినరు నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని జుట్టు వచ్చిందని వీళ్ళు పొద్దుగా ఏమైనా అది పెట్టి ఒకటి ఇట్ల పెట్టి ఇటు ఇటు అని ఇటు ఇటు అని ఇటు ఇటు అని ఒరి 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 ఏం జరుగుతుంది చిన్నప్పుడు చిన్న వయసు పంచతంత్రంలో చెప్తాడు కదా పాప ఒక బాబు నాయన లేచి మంచిగా స్నానం చేసి మడిగట్టుకొని ఒక నల్ల మేకను తీసుకొని ఒక ఊరు నుంచి ఇంకో పోతుంటే నలుగురు దొంగలు అనుకుంటారంట ఎట్లయినా పంతుల్ని బురిడి కొట్టించి మేక కొట్టేయాలని రెగ్యులర్ ఇంటర్వ్యూల్లో కూడా చే పంతులు అంత మంచి ఉంది కనుక నల్ల కుక్కను తీసుకపోతున్నాం అని నలుగురు అనేసరికి అంత పెద్ద మేధావైన పంతులు కూడా ఇది కుక్కనేమో అనుకొని మేక నడిలో వదిలేసిపోతాడు దొంగలకి అట్లున్నది మన మీడియా పరిస్థితి ఐఎమ్ సారీ టు సె మేధావులు చాలా ఉన్నారు సార్ మన మేధావులా మేధావులా ఎవరో డబ్బులు ఇస్తే మేసి మంది మీద విషం కక్తున్న ఆవు నిజాయితీ ఉంటుంది పాలు ఇస్తుంది ఆవు పాలు మంచి ఆరోగ్యానికి తల్లిపాలు కంటే గొప్పవి మీరు చెప్పే మేధావులు మేధావులుగా మారిపోయి పేడ్ ఆర్టిస్టులుగా మారిపోయి వాళ్ళకు నచ్చిన పార్టీని ప్రమోట్ చేస్తానికి నడుపుతున్న దుకాణాలు ఇవి నేను కూడా ఆ వ్యవస్థలో పనిచేసి వచ్చినాయి కాబట్టి ఇంత కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది అంటే దట్ కెన్ బీ ఆల్సో ఎలిగేషన్ ఇంకొక స్ట్రాంగ్ ఎలిగేషన్ సార్ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు దేశాన్ని మోదీ గారు అప్పులమయం చేశారు అని ఎలా చూస్తారు కేసీఆర్ గారు అప్పులకి మోడీ గారు అప్పులకి మధ్యన ఢిల్లీ ఆస్మాని ఫరకు ఉంటుంది నక్కకు నాగలకు అనుకున్నటువంటి ఫరకు ఉంటుంది సో మేము తీసుకొచ్చినటువంటి ప్రతి రూపాయిని మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం చేస్తూ వచ్చినాం ఒక వాజ్పేయి గారి పేరిట ఒక టన్నల్ జమ్మూ కాశ్మీర్లో కడితే మీరు ఇంతకుముందు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పోవలసినటువంటి దూరాన్ని మేము రెండున్నర గంటలకు తగ్గించాము అటల్ టన్నల్ అటల్ టన్నల్ని ఇది ప్రొడక్టివిటీ కాదంట్రా మనుషులు మనుషుల్లాగా ఆలోచించాలని కోరుకుంటాం పదమూడు గంటలు మీరు కారులో ట్రావెల్ చేస్తే కాలే పెట్రోల్ ఎంత డీజిల్ ఎంత మీ కారులో నుంచి వచ్చేటువంటి పొల్యూషన్ ఎమల్షన్స్ ఎంత కార్బన్ మోనాక్సైడ్ ఎంత లెడ్ ఎంత మీరు గంటకి పనిచేసే రెండు గంటకి లక్ష రూపాయలు తీసుకునే ఒక వకీలో ఒక డాక్టరు పన్నెండు గంటలు రోడ్ మీద పోతే జరిగే నష్టం ఎంత మేము వాళ్ళ సమయాన్ని రెండున్నర గంటలకు తగ్గించినాం కదా డూ డోంట్ ఫీల్ దిస్ ఇస్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఈస్ డెవలప్డ్ డెవలప్డ్ కంట్రీస్కి పోటీగా భారతదేశాన్ని డెవలప్ చేయడం తప్పంట్రా డెబ్బై విమానాశ్రయాలు లేవు డెబ్బై ఏళ్ళ తర్వాత భారతదేశంలో సో దాదాపు గతంలో ఉన్నటువంటి విమానాశ్రయాలకి దాదాపు నాలుగు టైంలో ఐదు టైంలో మల్టిప్లై చేయగలిగినాం మేము యూ డోంట్ ఫీల్ ఇట్ యాజ్ అ ప్రొడక్టివిటీ నేషనల్ హైవేస్ మీరు ఏ ఊరికి పోతున్నారు ఏ రోడ్కి పోతున్నారు చూడండి నేషనల్ హైవేస్ మేము వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు అనేది ఒకసారి ఆలోచించురు మీరు రైల్వే లైన్స్ ఎన్ని రైల్వే లైన్స్ మార్చినారు దేశం మొత్తం ప్రతి రైల్వే లైన్ ఎలక్ట్రిఫికేషన్ చేసే పరిస్థితి తీసుకొచ్చినాం కరెంటు లేని ప్రతి ఒక ఊరికి కరెంటు లేదు అని లేకుండా చేసినాం సుమారు పద్దెనిమిది వేల కరెంట్ లేదు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఇలా ప్రతి పంచాయతీకి కరెంట్ తీసుకొచ్చి ఇచ్చినాం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు రై రైతులు ఎరువులు కొనుక్కోవాలనుకుంటే చెప్పు లైన్లు పెట్టి పోలీస్ స్టేషన్లలో ఎరువులు అమ్మే దుస్థితి నుంచి ఈ దేశంలో ఇలా ఎరువులు మాకు దొరుకుతలేవు అన్నటువంటి పరిస్థితి లేకుండా తీసుకొచ్చినాం ఆరు వేల కోట్లు పెట్టి రామగుండం యూరియా ఫ్యాక్టరీని తీసుకొచ్చినాం అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారు చెప్పారు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి పర్మిషన్ ఏమంటే పదిహేను రోజులలో నా నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ భారత ప్రభుత్వం ఏ ప్రధానమంత్రి పదిహేను రోజులలో ఒక జాతీయ స్థాయిలో ఒక గొప్ప నలభై రెండు వేల కోట్లతో ఖర్చు పెడుతున్నటువంటి ఒక యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని సపట్లు కొట్టలేదా చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో ఇవి కనబడతలేవా మీకు నేను ఇందాక మా మెదక్ జిల్లాకి చెప్పినా కనబడలేదా మీకు ఏం చేయలేదు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల భారతదేశం అభివృద్ధి చెందుతున్న అని నేను చిన్నప్పుడు చదువుకున్నా నా కూతురు చదివింది రెండు రోజులైన తర్వాత నా మన్మరాలు కూడా అదే చదవాల్సిన దుస్థితిని తీసేసి ఇండియా ఈజ్ ఏ డెవలప్డ్ కంట్రీ ఇండియన్ ఎకానమీ హెస్ బీన్ గ్రోన్ టు ఫిఫ్త్ ప్లేస్ ఆఫ్ ద వరల్డ్ అని తీసుకొచ్చినటువంటి నాయకుడు నరేంద్రుడు మూడోసారి అవకాశం ఇస్తే ఇండియన్ ఎకానమీని మూడో స్థానానికి తీసుకొచ్చి చెప్తా అని చెప్తా ఉన్నాడు నీకొక రాముని కూడా కనబడుతుంది తప్ప ఈ కష్టం కనబడతలేదు ఇది అర్థం చేసుకోమని ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాం మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే రఘునందన్ గిట్లా మాట్లాడతాడా మీడియా అని తిడుతాడా అని మాట్లాడతారు ఏం చేస్తాం సో ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తాం సార్ తెలంగాణ నుంచి పదిహేడు సీట్లు గెలవాలని కష్టపడుతుంది బీజేపీ చాణక్యులు అంటే అమిత్ షా గారు మోదీ గారు పేర్లు వినిపిస్తాయి వాళ్ళ ప్లానింగ్ ప్రకారంగా లాస్ట్ టైం ఫెయిల్యూర్ చూశారు మరి ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్కి ఆ చాణక్య ప్లాన్ వర్కౌట్ అవుతుందంటారా సరే మీరు అన్యాయంగా మాట్లాడతారు తల్లి ఏం లేని చూడమే నాలుగు ఎంపీలు గెలిచినాం సారు కారు పదారు ఢిల్లీలో సర్కారు అన్నంలోని సింగిల్ డిజిట్ కన్ఫైన్ చేసినాం చేసినావా చేయలేదా ఏం లేని చోట నాలుగు గెలిచినావా లేదా మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ని దాటేసి మేము ముందుకు పోయినామా పోలేదా సో ఓటల్ నీడ్ కాబట్టి వాళ్ళ చానుక్యనీతి పనిచేసింది కాబట్టి ఏడు శాతం కెళ్ళి ఇరవై శాతం ఇరవై ఒక శాతం కోట్లను పెంచగలిగినాం కదా తర్వాత జరిగిన దుబాక ఉప ఎన్నికలలో గెలవలేదా తర్వాత జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికలలో గెలవలేదా హుజురాబాద్లో గెలవలేదా మన రాష్ట్రం పక్కన పెట్టిండ్రి దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందా ఓడుతుందా మీరు చూడుండ్రి పల్లెటూరులు ఉన్న ఒడిశాలో మేమే గెలుస్తూ ఉన్నాం నూటికి నూరు శాతం చదువుకున్న ఉన్న చండీగఢ్లో మేమే గెలుస్తాం ఈ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మేమే గెలుస్తాం చాలా చోట్ల ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ రేస్ రీజియన్ రిలీజియన్ అన్నీ మేమే గెలుస్తూ వస్తున్నాం కదా ఏడ గెలవలేదు చెప్పు సో అందుకని భారతీయ జనతా పార్టీ నేను చర్చ ప్రారంభించినప్పుడు చెప్పినట్టు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని ముస్లిం అక్కాచల్లెళ్ళ కోసం కూడా త్రిపుల్ తలాక్ని తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాబట్టే వారికి ఇంత ఆదరణ వస్తుంది భారతీయ జనతా పార్టీ ఇంత అటుడు అటుడింతాయి అన్నట్టు మొదటి పార్లమెంట్ ఎన్నికలలో రెండు వందల డెబ్బై మూడు ఇచ్చిర్రు మూడు వందల మూడు ఇచ్చిర్రు రేపు నాలుగు వందల మూడు ఇచ్చినా మీరేం ఆశ్చర్యపోవద్దు ఇట్ ఈస్ అవర్ ఎయిమ్ అండ్ అవర్ గోల్ ఆల్సో అమేజింగ్ సార్ సో మీ ప్లాన్స్ అన్ని బాగా వర్కౌట్ అవ్వాలని మీరు సక్సెస్ని చూడాలని విషింగ్ యూ ఆల్ దెస్ట్ సార్ థ్యాంక్ యూ సో మచ్